हाई फ्रेंड्स क्यू एंड ए डे सेवन की वेलकम। सॉरी फ्रेंड्स नैन ऐक्चुअल निर्णय चेपाली कोई बिजी बिजी कारणाल चेपा मोतम कामेंट्स अंटी रोज रिप्लाई इस्ता ब्रो। इन्वेस्टमेंट मेकानिक 2017 19 बैच अप्रेंटिशिप सर्टिफिकेट वे नैन आईटीआई में इंस्ट्रक्टर कोर्स चे फ्यूचर स्कोप उ अंत दयचे आईटीआई इंस्ट्रक्टर कोर्स एंकंटे दाने वाल भविष्य एमी लेनि इधी डेसीशन का चाल मंदिर आईटीआई में इंस्ट्रक्टर का वाला ओन ओपीनियन तीसुको वो इक ट्रेड की गवर्नमेंट जॉब्स अने नोटिफिकेशन रावटम लेदु प्लीज आंसर मी खच्चितंगा वस्ताई। इन्वेस्टमेंट मेकानिक मैन खच्चितंगा वस्ताई गानी तक्कुव वस्ताई अन्नमाट। काबट्टी मीरु एलागा आईटीआई चेशारु अप्रेंटिसशिप चेशारु काबट्टी इंका मीरु उद्योग अवकाशालु पेंचुकोवालनुकुंटे मात्रं मीरु टाइपिंग शॉर्ट टर्म अलागे लांग टर्म उंटाई कदा 3 months or 6 months कोर्स अलागे अवि चेस्तु उंडंडि। इक नेक्स्ट एंटंटे मीरु हेवी वेहिकल ड्रैविंग लैसेंस कूडा नेर्चुकोंडि। ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్పుడు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మీద వచ్చినా 10th క్లాస్ మీద చదువుతున్నా 10th క్లాస్ ప్లస్ ఐటీఐ మీద వచ్చినా ఇక నెక్స్ట్ టైపింగ్ మీద వచ్చినా అలాగే హెవీ వెహికల్ మీద వచ్చినా ఈ 5 రకాల ఉద్యోగాలకి మీరు ఎలిజిబుల్ అవుతారు. మనకు రీసెంట్గా అండమాన్ నుంచి ఏదైతే ఆ ట్రేడ్స్మెన్ మేట్ నోటిఫికేషన్ వచ్చిందో ఖచ్చితంగా మీరు బి శేఖర్ గారు ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే అది 10th ప్లస్ ఐటీ అనమాట. అంటే ఇటువంటి ట్రేడ్లు కొన్ని చేసినప్పుడు మన ట్రేడ్ మీద మనకు ఉద్యోగం రాదు అని అంటే తక్కువ వేకెన్సీలు ఉంటాయి ఎలా ఉద్యోగం సంపాదించాలనుకున్నప్పుడు 10th క్లాస్ ప్లస్ ఐటీఐ మీద ఉన్నప్పుడు అన్ని ట్రేడ్ ఎలిజిబుల్ కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని ఉద్యోగం సంపాదించడానికి బాగా కష్టపడండి. ఇక విజయభాస్కర్ రెడ్డి అడుగుతున్నారు, హాయ్ ఐ ఎమ్ ఫ్రమ్ ఏపీ, నేను తెలంగాణ హైదరాబాద్ కాలేజీకి స్టెనోగ్రాఫర్ ఆన్లైన్లో అప్లై చేశాను, ఆగస్ట్ 8 లాస్ట్ అన్నారు, నేను అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకున్నాను, వాట్ ఈజ్ నెక్స్ట్ ప్రాసెస్ ఇఫ్ ఎనీథింగ్ సబ్మిట్ మై అప్లికేషన్ ఇన్ అవర్ కాలేజ్ ఆర్ హౌ టు గెట్ మై అడ్మిషన్, దే విల్ ఇన్ఫార్మ్ ఎనీ మెసేజ్ ఆర్ మెయిల్. వాళ్ళు ఒకవేళ మీరు దేనికి అప్లై చేశారు, కనీసం మీరు ఐటీఐలోనే స్టెనోగ్రాఫర్కి అప్లై చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది, ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడ వెళ్ళాలి, ఏ తారీఖు వెళ్ళాలని ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇక ఐటీఐ తెలుగు అప్డేట్స్ అడుగుతున్నారు, అబౌవ్ చాలామందికి వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు సదరన్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ అప్రెంటిషిప్కి ఎలిజిబుల్ అయితే ఎలా అన్నా మా ఫ్రెండ్స్ తక్కువ రాదా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. తమ్ముడు నాకు ఇది ఏమనుకోవద్దు, ఈ క్వశ్చన్ అయితే నాకు అర్థం కావట్లేదు, మీరు ఏమనుకోవద్దు, మరొకసారి రేపు క్యూఎండిఏలో మీరు పోస్ట్ చేయండి. ఇక పి ఆంజనేయులు అడుగుతున్నారు, ఐటీఐ ప్లస్ ఏటీఐ చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్ట్రక్టర్ ఎలిజిబుల్ అవుతారా, లేకపోతే ఐటీఐ తర్వాత ఏం చదివితే ఎలిజిబుల్ అవుతారు? డిప్లొమా చేసిన వాళ్ళు సిఐటిఎస్ కోర్స్కి యాక్చువల్గా ఎలిజిబుల్ అవుతారు. ఇక నెక్స్ట్ 10th ప్లస్ అంటే ఐటీఐ ప్లస్ సిఐటిఎస్ చేసిన వాళ్ళు కూడా సిఐటిఎస్ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే సిఐటిఎస్ కోర్స్కి అనేది వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే మీరు ఒకసారి సిఐటిఎస్ గురించి చాలామంది అడుగుతున్నారు, మీరు నన్ను అడిగే కన్నా ఒకసారి మన గవర్నమెంట్ ఐటీఐలో ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు కదా వాళ్ళని అడగండి, సార్ నేను ఐటీఐ చేశాను, అప్రెంటిషిప్ చేశాను, సిఐటిఎస్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, చేయమంటారా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దాని మీద. నేను చాలామందిని కనుక్కున్నాను సిఐటిఎస్ అయితే వద్దని చెప్తున్నారు, నా ఒపీనియన్ నేను వద్దని చెప్తున్నాను. ఒకవేళ మీకు దాని మీద బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అదే వేలో ప్రయాణించాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఐటీఐకి వెళ్ళి సార్స్ని కనుక్కోండి. ఇక శ్రీకాంత్ అడుగుతున్నారు, అన్న నేను ఇంటర్ ఐటీఐ చేశాను, రైల్వేలో అప్రెంటిషిప్ వచ్చింది, ఐటీఐతో ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ వేశాను, అప్రెంటిషిప్ ప్లస్ ఓపెన్ డిగ్రీ ఒకసారే చేయొచ్చా? చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. హాయ్ అన్న, ఆర్ఐఎన్ఎల్ విశాఖ స్టీల్ ప్లాంట్ అప్రెంటిషిప్కి అప్లై అవ్వట్లేదు, ప్లీజ్ హౌ టు అప్లై వీడియో చేయన్నా ప్లీజ్ అన్న. సరే ఖచ్చితంగా నేను హౌ టు అప్లై వీడియో చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది, మ్యాక్సిమం టైం కుదుర్చుకొని నేను రేపే హౌ టు అప్లై వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇక మనకి అన్న అప్రెంటిషిప్ పోర్టల్లో అప్రెంటిషిప్ ఆపర్చునిటీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూపించట్లేదు, ఇక ప్లీజ్ అన్న స్టీల్ ప్లాంట్ అప్రెంటిషిప్ అవుట్ ఆఫ్ ప్లే వీడియో చేయన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. తమ్ముడు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్రెంటిషిప్ మీరు ఎంత బాగా అడుగుతున్నారు కాబట్టి అంటే ఖచ్చితంగా అప్లై చేయాలి, సంపాదించాలని తపన మీలో ఉంది కాబట్టి నేను ఒక్కరి కోసం అయినా సరే ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరు రేపు చూడండి, ఏ టైంకి అయినా సరే ఖచ్చితంగా మన ఛానల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది హౌ టు అప్లై వీడియో వస్తుందన్నమాట. ఇక పూర్ణచంద్ర శేఖర్ సాయి గౌడ్ అడుగుతున్నారు, అన్నయ్య ఎంతో ట్రై చేశాను కానీ అప్రెంటిషిప్ పోర్టల్ సపోర్ట్ కనిపించడం లేదు, దాని గురించి చెప్ప, మొన్న నేమ్ తప్పుగా టైప్ చేశాను అని చెప్పాను కదా. ఓకే పూర్ణచంద్ర గారు, ఖచ్చితంగా అప్రెంటిషిప్ పోర్టల్లో ఒక్క నిమిషం ఉండండి, నేను చెక్ చేస్తాను.
తమ్ముడు చూడండి, ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ కనిపిస్తుంది కదా, ఇదే అప్రెంటిస్షిప్ పోర్టల్. ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి మీ టెక్నికల్ సపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఆల్రెడీ మెంబర్ కాబట్టి ఈ విధంగా చూసుకొని టెక్నికల్ సపోర్ట్ అనేది మీరు వీళ్ళ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా వీళ్ళు టెక్నికల్ సపోర్ట్ అనేది మీరు తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోండి. ఇంకేమైనా రిపోర్ట్స్ ఉంటే మనకి చివరిలో మనకి రిపోర్ట్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. మనం దీని ద్వారా కూడా వాళ్ళకి చూడండి, ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినా వాళ్ళకి మనం ఏదైనా రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఒకవేళ ఈ విధంగా కూడా మీ వల్ల అవ్వకపోతే అప్పుడు ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టీఎస్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ జాబ్స్కి మంచి బుక్స్ చెప్పండి సార్ ప్లీజ్. కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కంటే బ్రదర్ ఫస్ట్ మనం నోటిఫికేషన్ చూడాలి. నోటిఫికేషన్లో మనకి ఏ విధంగా ఉంటుంది, టెక్నికల్ సబ్జెక్ట్ ఎంత ఉంటుంది, అలాగే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఎంత ఉంటుంది ఒకసారి మనం చూడాలి. ఒకసారి మీరు నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూడండి, అందులోనే ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉంటాయా ఉండవా, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్నీ కూడా అందులోనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి నోటిఫికేషన్ చూడండి. లేకపోతే నాకు నెక్స్ట్ రేపు క్యూఎన్డేట్ డే 8 చెప్తాం కదా, నాకు మీరు ఏం చేస్తారంటే క్యూఎన్డేట్ డే 8 చెప్పినప్పుడు నాకు అందులో టీఎస్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ యొక్క పీడిఎఫ్ లింక్ కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కానీ పెట్టండి, నేను అది చెక్ చేసి మీకు చెప్తాను. మన ఛానల్లో వీడియో ఉన్నట్లయితే మాత్రం డైరెక్ట్గా మన ఛానల్లో వీడియో ఏదైతే యూఆర్ఎల్ ఉంటుందో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, నేను చూసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సౌత్ సెంట్రల్ ఏడు అప్రెంటిస్షిప్ సెలెక్ట్ అయ్యాను, అప్రెంటిస్షిప్ పోర్టల్ ఆధార్ వెరిఫై చేశాను కానీ ఆల్రెడీ యూజ్ అని వస్తుంది, ఏం చేయాలన్నా రిప్లై ప్లీజ్. అంటే మీకు ఆల్రెడీ యూజ్ అని వస్తుందంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇంకొక అప్రెంటిస్షిప్ పోర్టల్ రిజిస్ట్రేషన్ నెంబర్కి లింక్ అయ్యిందనమాట. మీకు ఆల్రెడీ యూజ్ అని వచ్చినప్పుడు పైన ఒక రెడ్ మార్క్తో ఏ ఈమెయిల్ ఐడికి లింక్ అయి ఉందో వస్తుంది, మీరు ఆ ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి మీరు చూడాలి. అంటే మీరు ఖచ్చితంగా అది రిమూవ్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే మీరు సౌత్ సెంట్రల్ రైల్వేకి ఏ రిజిస్ట్రేషన్ నెంబర్తో అప్లై చేశారో ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇప్పుడు ఆధార్ కార్డ్ అప్డేట్ అవ్వలేని రిజిస్ట్రేషన్ నెంబర్తోనే కనుక అప్లై చేసి అప్రెంటిస్షిప్ వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ ఈమెయిల్ ఐడిలో ఆధార్ కార్డుని రిమూవ్ చేయాలి. మీరు దానికి అప్రెంటిస్షిప్కి మనకి అడ్వైజర్స్ ఉంటారు, అప్రెంటిస్షిప్ అడ్వైజర్లు ఉంటారు, ఎవరికి మనకు దగ్గరలో గవర్నమెంట్ ఐడి ఎక్కడైతే ఉందో అక్కడ అప్రెంటిస్షిప్ అడ్వైజర్లు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసినట్లయితే మీ యొక్క ప్రాబ్లం చెప్పినట్లయితే ఏ విధంగా రెక్టిఫై చేయాలన్నది క్లియర్గా వాళ్ళు స్టెప్ బై స్టెప్ చెప్తారు. ఆ విధంగా మీరు మీ ఆధార్ కార్డ్ అనేది ఆ ఈమెయిల్ నుంచి డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ విలేజ్ ఎక్స్ప్లోరింగ్ తెలుగుతున్న హాయ్ అన్న, నేను నా పేరు శ్రీకోటి, నేను ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేశాను బ్యాచ్ 1921. వచ్చిన ప్రతి ఒక్క అప్రెంటిస్షిప్కి అప్లై చేస్తున్నాను కానీ ఒకటి కూడా రావట్లేదు. అప్రెంటిస్షిప్ పోర్టల్లో టెంతర్, ఐటీఐ, యూనివర్సిటీ అవి ఎలా తెలుసుకోవాలి, వీడియో చేయన్న, ఎన్సీవీటీఏ వేరేనా, టెన్త్ యూనివర్సిటీ ఏంటి, ప్లీజ్ రెస్పాండ్ ది మెసేజ్ ప్లీజ్. అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే అప్రెంటిస్షిప్ పోర్టల్లో ఏ విధంగా మనం అప్రెంటిస్షిప్కి అప్లై చేయాలో కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. అలాగే అప్రెంటిస్షిప్ ప్రొఫైల్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. ఫస్ట్ అప్రెంటిస్షిప్ పోర్టల్ గురించి మీకు ఒక మంచి అవగాహన రావాలి. అంటే మనకి యూనివర్సిటీ ఏముండదు, అంటే టెన్త్ అండ్ ఐటీ యూనివర్సిటీ అడుగుతున్నారు. టెన్త్ది మనకి యూనివర్సిటీ కానీ బోర్డు కానీ ఉంటుంది. టెన్త్ది మనది ఏంటి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట. ఇక ఐటీఐది యూనివర్సిటీ కానీ బోర్డు కానీ ఉంటుంది, మన మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్షిప్ అనమాట. ఈ విధంగా మనకి యూనివర్సిటీ అడగదు, యూనివర్సిటీ ఆ బోర్డు అడుగుతుంది, ఈ విధంగా మీరు చూసుకోండి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎన్సీవీటీ అంటే మనం ఐటీఐ చేసిందే బోర్డు అనమాట, మనకి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఈ విధంగా ఇది బోర్డు అనమాట, ఇవన్నీ వేరే కాదు, ఇవన్నీ ఐటీఐకి సంబంధించినవే, మన సర్టిఫికేట్కి సంబంధించినవి. ఒకసారి మీరు మన పోర్టల్ మీద పూర్తిగా ఒక అవగాహన తెచ్చుకోండి. ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత మీకు టెన్త్ ఏంటి, ఐటీ ఏంటి, అప్రెంటిస్షిప్ ఏంటి, ఎన్సీబీటీ ఏంటి, ఎస్సీబీటీ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్మైలీ సతీష్ అడుగుతున్నారు, ఆయన సీబీటీ హాల్ టికెట్లో మా ఫాదర్ నేమ్ మిస్టేక్ వచ్చింది, కరెక్ట్ చేయాలా, వచ్చే మళ్ళీ మెమోలో కూడా మిస్టేక్ వచ్చే అవకాశం ఉందా, ఎలా కరెక్ట్ చేయాలో చెప్పన్నా. మీరు హాల్ టికెట్లో మిస్టేక్ వచ్చిందంటే ఫస్ట్ మీ కాలేజీలో వెళ్ళండి, కాలేజీలో ఇంటిమేట్ చేయండి. కాలేజీలో ఇంటిమేట్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ లాగిన్ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఒకవేళ క్లియర్ చేయలేనట్లయితే, ఒకవేళ వాళ్ళ వల్ల అవ్వలేనట్లయితే మీరు ఏం చేస్తారంటే, మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు రిజల్ట్స్ ఐటీఐ రిజల్ట్స్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే మీరు రేజ్ అగ్రీమెంట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రేజ్ అగ్రీమెంట్స్లో మీ ఫాదర్ నేమ్ అనేది, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ని, అలాగే మీ ఫాదర్ ఆధార్ కార్డులో రెండింటిలో ఏదైనా పెట్టి మీరు రేజ్ అగ్రీమెంట్స్లో మీ ఫాదర్ నేమ్ అనేది
ఎడిట్ చేయించుకోవచ్చు. కాకపోతే మీ సర్టిఫికేట్ అనేది కొంచెం లేటుగా వస్తుంది అంతే తప్ప పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మీరు దాని గురించి ఇబ్బంది ఏం లేదు. అంటే మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మీ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ మిస్టేక్ పడిందంటే మీరు ఆ సర్టిఫికేట్తోనే అన్ని ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అలాగే రేజ్ అగ్రీమెంట్స్ అప్లై చేశారనుకోండి ఎప్పటికైనా సరే మీ ఫాదర్ నేమ్ అనేది కరెక్షన్ చేస్తారనమాట. ఓకే అన్న, ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్లో ఎలా చేయాలి, మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేశారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు రైల్వే నోటిఫికేషన్కి అప్లై చేశారనుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చేస్తారు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు ఓబీసీ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్ తెచ్చుకోండి అని చెప్పేసి మీ మెయిల్కి వచ్చేస్తుంది. అలాగా మనం మీరు దేనివైనా అప్లై అంటే మీరు ఏ సంస్థకు అప్లై చేశారో తెలుసుకోవాలి, దాని ప్రకారం మీరు వాళ్ళు పంపించిన ఫార్మాట్ ఉంటుంది, అదే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్ అనమాట. మనం అది వెళ్ళి మన ఎంఆర్ఓ గారితో సైన్ చేయించుకొని తీసుకెళ్తే సరిపోతుంది అనమాట. అని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఐటీఐ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది ఖచ్చితంగా నేను వచ్చినప్పుడు మీకు చెప్తాను. అన్న నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను తమ్ముడు, దేవుడి దయవల్ల రీసెంట్గా అన్నీ కూడా పర్వాలేదు బాగున్నాయి. అన్న నేను అడిగే కంప్లైంట్ అయిపోయిందన్న, ఇప్పుడు నా ఏజ్ 19, ఇప్పుడు నేను డిప్లొమా చేస్తే బెస్ట్ కానీ అడ్వాన్స్ చేసుకొని జాబ్ చేయడం బెస్టా, ఏమన్నా సజెషన్ ఇయ్యరా? అన్న నాది ఐటీఐ కంప్లీట్ అయిపోయిందన్న, ఇప్పుడు నా ఏజ్ 19, నేను ఇప్పుడు డిప్లొమా చేస్తే బెస్టా కానీ అప్రెంటిస్ చేసుకొని? తమ్ముడు నాకు కొంచెం సరిగా అర్థం కావట్లేదు. ఓకే నాకు అర్థమైంది చెప్తాను. మీరు ఐటీఐ చేసిన తర్వాత మన ఇంట్లో పరిస్థితుల ఆధారంగా చేసుకొని ఫస్ట్ మీరు ఉద్యోగం చేయాలా లేకపోతే ఎక్కువ చదవాలా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి, నేను ఇంకా హైయర్ స్టడీస్ చేస్తానంటే మీరు డిప్లొమా చేయండి. డిప్లొమా చేస్తూ 10th క్లాస్ మీద ఐటీఐ మ్యాన్ వచ్చి ప్రతి ఉద్యోగానికి అప్లై చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకు అండమాన్ నుంచి టీఎంఎం నోటిఫికేషన్ వచ్చింది కదా, అటువంటి నోటిఫికేషన్ అన్నిటికీ అప్లై చేయాలి. ఇక ఏది బెస్ట్ అన్నట్లయితే మీకు డిప్లొమా బెస్టా అప్రెంటిషిప్ బెస్ట్ అంటే కుటుంబ పరిస్థితుల మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు సంపాదించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, నన్ను హ్యాపీగా చూసుకుంటారంటే 10th తర్వాత ఐటీఐ తర్వాత డిప్లొమా చేయండి. డిప్లొమా చేసిన తర్వాత మీరు ఐటీఐ మీద అప్రెంటిషిప్ చేయండి. అప్పుడు 10th మీద ఐటీఐ మీద డిప్లొమా మీద వచ్చిన పోస్టులు అన్నీ అప్లై చేయండి. ఇంకా అప్రెంటిషిప్ అయిపోయే లోపు కానీ డిప్లొమా అయిపోయే లోపు కానీ మీకు 10th క్లాస్ ప్లస్ ఐటీఐ మీద ఉద్యోగం వచ్చేయాలి. అంటే మీరు ఏం చదువుతున్నా మీ కింద అయితే ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయో అన్ని సర్టిఫికేట్ల మీద ఉద్యోగం అప్లై చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మీకు ఏదో టైంలో ఉద్యోగం వచ్చేలాగా ఉండాలన్నమాట. హాయ్ అన్న, నేను గత 3 డేస్ నుంచి అడుగుతున్న అప్రెంటిషిప్ పోర్టల్లో అవటం లేదని వాట్సాప్లో పిక్స్ కూడా షేర్ చేశాను అని చెప్పాను, రిప్లై ఇస్తా అన్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. తమ్ముడు నాకైతే అప్రెంటిషిప్ పోర్టల్ నుంచి మీ నుంచి అంటే నాకు ఏ నెంబర్కి మీరు పంపించారు ఫస్ట్ నా యొక్క వాట్సాప్ అనేది మీరు 3 రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారా? 3 రోజుల నుంచి కామెంట్ చేసినప్పుడు నేను వెంటనే నా ఫోన్ అనేది చెక్ చేస్తున్నాను. మీది మీరు ఏ నెంబర్కి పంపిస్తున్నారో దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మరొకసారి నాకు పంపించండి, నేను పర్సనల్గా మీకు కాల్ చేసి మీ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తాను. నేను ఈ 3 రోజుల నుంచి కూడా ప్రయత్నిస్తున్నాను. మీ మెసేజ్ అనేది నా ఫోన్కి ఎందుకు రావట్లేదు నాకే అర్థం కావట్లేదు. మీరు ఈ రోజు పెట్టండి, అబౌట్లోకి వెళ్ళండి, నాది ఉంటుంది, హాయ్ అన్న ఐఎమ్ నరేంద్ర బాబు అని పెట్టండి. 3 డేస్ నుంచి అడుగుతున్నాను, నా కంప్లైంట్ ఎలా ఉండిపోయిందని చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు చేస్తాను. స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అప్లై చేయాలో రేపు వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. హాయ్ అన్న, నేను ఇంటర్మీడియట్ వొకేషన్లో ప్రైవేట్ కాలేజీలో ఎలక్ట్రీషియన్ చేశాను, నేను అప్రెంటిషిప్కి ఎలిజిబుల్ అవుతానా? ఎలిజిబుల్ కావు, ఎందుకంటే ఇంటర్ వొకేషనల్ చేసిన వాళ్ళు ఐటీఐ అప్రెంటిషిప్కి ఎలిజిబుల్ కారు. కాకపోతే మీరు ఇంటర్ వొకేషనల్ చేసిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జూనియర్ లైన్మెన్ పోస్టులకు మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. కాబట్టి చూసుకోండి, మీరు జూనియర్ లైన్మెన్ మ్యానే మీరు ఉద్యోగం సంపాదించాలనుకుంటే మాత్రం ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ తీరి మీరు బాగా చదువుకోవాలి, అది మీకు బాగా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. కాబట్టి ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. ఇంకా ఎలిజిబుల్ అయితే అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్టర్ కావాలనుకో ఎన్సీవీటీ ఎస్సీవీటీని అని అడుగుతుంది, అవి క్వాలిఫికేషన్. తమ్ముడు మీరు ఎలిజిబుల్ కారు, ఇంకా మీరు దాని గురించి అనవసరం అనమాట. వీడియో చేయండి, 2008లో కంప్లీట్ చేశాను నేను టీఎస్ జేఎల్ఎంకి నేను ఎలిజిబుల్ అవుతాను. జేఎల్ఎంకి మీరు ఎలిజిబుల్ అవుతారు, హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పండుగ కొనాడుతున్న హాయ్ సార్, మీ వల్ల మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాము సార్. ఈసీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ మరి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఎందుకు? అంటే ఎందుకంటే ఒక కంపెనీ ఒక రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు లోకల్ వాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అలాగే ఎంటైర్ మన ఇండియన్ గవర్నమెంట్కి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నది వాళ్ళు
అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అవి అవన్నీ కూడా పర్సనల్గా కంపెనీస్కి, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి జరిగిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని గురించి మనం ఏం చెప్పలేము. ఇక స్మైలీ శ్రీకాంత్ అడుగుతున్నారు, బ్రో వీడియో ఎందుకు లేట్ అయ్యింది అని అడుగుతున్నారు. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల వీడియో లేట్ అయింది. నాకు మ్యాక్సిమం వీడియో చేద్దామనే ఉంది, కాకపోతే ఎంత ట్రై చేసినా వీడియో చేయడానికి అవ్వలేదన్నమాట. సారీ, నేను ఖచ్చితంగా రేపటి నుంచి టైం టు టైం వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లయితే డే బై డే వీడియో అయినా సరే నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.